हाय अंडी, वेलकम टू श्री लक्ष्मी किचन। ई रोज नेनु पेसरुडियालु मामिडिकाय कूर एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानंडी। इवि पेसरपप्पु नानबेट्टि वडियाल किंद प्रिपेर चेसुकुन्नानंडी। इदि ई वडियालु कर्री चेसुकुंदाम। दानि कोसम ओक पेद्द सैजु मामिडिकाय इला कट चेसि पेट्टुकुन्नानंडी। अलागे रेंडु उल्लिपायलु इला कट चेसि पेट्टानु। अलागे मूडु पच्चिमिर्चि। नेक्स्ट एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु। स्टव् आन् चेसि గిన్నె పెట్టుకున్నానండి। అందులో ఆయిల్ వేసాను। ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతది। ఆయిల్ హీట్ అయ్యిందండి। ఇప్పుడు వడియాలు ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం। బా ఎర్రగా ఫ్రై చేసుకోకూడదండి। లైట్ కలర్ లో జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలి। బా ఎక్కువ ఫ్రై చేసుకున్నా గట్టిగా అయిపోతాయి వడియాలనే। ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్ లో తీసేసుకోవాలండి। అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ పోసుకున్నామండి। ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం। ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి। అలాగే ఒక స్పూన్ salt వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। సారంతా మిక్స్ చేసుకుందాం। కొద్ది కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి। ఇది సమ్మర్ లో మనం పట్టుకుంటాం కదండి వడియాలు। వడియాలనేవి కూడా మీకు నేను ఎలా పట్టుకోవాలో నేను మీకు వీడియోలో పోస్ట్ చేస్తానండి। ఇది సమ్మర్ లో కర్రీ చేసుకుంటే పెసరుడియాలు ఒంటికి చలువ కూడా చేస్తదండి, చాలా మంచిది। ఈ పెసరుడియాలతో చాలా వెరైటీస్ అన్ని చేసుకోవచ్చండి। పెసరుడియాలు పాలు పోసుకుని వండుకోవచ్చు। బీరకాయ పెసరుడియాలు పాలు పోసి ఇగురు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి కమ్మగా। అలాగే పెసరుడియాలు పులుసు కూడా చాలా బాగుంటుంది। అది కూడా నేను మీకు ఎలా చేసుకోవాలో నెక్స్ట్ రాబోయే వీడియోస్ లో మీకు చూపిస్తానండి। ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది। ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు కొంచెం కారం వేసుకుందామండి మనం। ఇలా ఉల్లిపాయ ఇలా ఫ్రై అయ్యాక గోల్డ్ కలర్ లో ఒక్క రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి నేను। కావాలంటే ఉప్పు కారం అనేది చెక్ చేసుకొని వేసుకోవచ్చు। మళ్ళా కావాలంటే నేను రెండు స్పూన్లు వేస్తున్నాను। చేసాక అంతా ఒకసారి మిక్స్ చేసుకుందామండి। ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఈ వడియాలు వేయించుకున్న వడియాలు వేసేసుకోవాలండి। ఇవండి వడియాలు ఇందులో వేసేసుకోవాలి। వేసేసుకొని ఒకసారి అంతా కూడా మనం మిక్స్ చేసుకోవాలండి ఇలాగా కలుపుకుంటూ। ఇలాంతా అయ్యాక ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలండి। ఇందులో నేను ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నానండి। ఇగోండి ఒక గ్లాస్ వాటర్ పోసాను। ఇంకా చూడండి ఇంకా వడియాలనేవి మునగలేదు। అంటే మనం కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది, ఇవి వడియాలు ఉడకాలి కదా। అలాగే మామిడికాయ ముక్కలు కూడా వేసుకుంటాం కనుక నేను ఇంకో గ్లాస్ వాటర్ కూడా పోస్తానండి। పోసాక చూడండి ఇప్పుడు మొత్తం వడియాలనేవి మొత్తం కూడా మునిగినాయి। ఇప్పుడు ఇది ఉడికాక అప్పుడు మనం మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి। అంతవరకు కూడా మూత పెట్టి మనం ఉడికించుకుందాం। మూత పెట్టేసుకుందాం అండి। మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషస్ ఉడకనిద్దాం। అప్పుడు వడియాలు ఉడికి బాగా లావ్ అవుతాయండి। ఉడికిందో లేదో చెక్ చేద్దామండి ఒకసారి। చూడండి వడియాలు ఉడికిపోయాయండి, బాగుంటాయండి ఇవి కూర కూడా। చూడండి ఇలా పట్టుకుంటే ఉడికిపోయింది, ఇలా నొక్కుని చూసుకోవాలన్నమాట అండి మనం। కాలుతుందండి నేను చూపిద్దామంటే మీకు, కానీ ఉడికిపోయిందండి ఉడికి మట్టుకి। వడియాలు ఉడికేకే మనం మామిడికాయ అనేది యాడ్ చేసుకోవాలి। నేను టెంక కూడా వేస్తున్నానండి, కొంచెం మామిడికాయ ముక్కలు అందులో ఉంచి టెంకతో వేసేస్తున్నాను। మొత్తం తీయకుండా కొద్దిగా మామిడికాయ ఉంచానమాట అండి, ఉంచి టెంకతో ఇందులో వేసేసాను। వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందామండి। ఇది మళ్ళీ అలా దగ్గరికి ఉడకనిద్దాం। పెసరడియాలు బాగా ఉడికేకే మనం మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి, లేకపోతే మొత్తం గట్టిగా అయిపోతాయి పెసరడియాలు। ఇప్పుడు దగ్గర ఉడికాక చూపిస్తానండి మీకు। ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి। మూత పెట్టేసుకుని
దగ్గర ఉడికాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కూర ఉడికిందో లేదో చెక్ చేసుకుందామండి చూడండి ఉడుకుతుంది ఇదే టైం లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఎందుకంటే మరీ పల్చగాను ఉండకూడదండి అలాని మరీ దగ్గరగా అయిపోకూడదు కర్రీ అలా ఉడుకుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే నేను నెక్స్ట్ మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తానండి స్టవ్ ఆఫ్ చేశాను ఇగోండి ఎంతో ఎమ్మీ ఎమ్మీగా పెసరడియాలు మామిడికాయ కూర రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటదండి పుల్ల పుల్లగా కారకారంగా ఉడియాలు కూడా మెత్తగా చాలా బాగుంటాయండి తింటే పెసర పునుకుల్లా ఉంటదన్నమాట అలాగే నా ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ బై బై